వినిపించే 247వ కథ పుట్టలోని చెదలు రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు జానకి నీకు మాత్రం తెలియదా నువ్వు నేను ఎన్ని బాధలు పడి వాణ్ణి పెంచకపోతే వాడు ఈ రోజు ఇలా తిరుగుతున్నాడు ఒక్కగానొక్క నలుసని కంటికి రెప్పలా వాణ్ణి సాక్కొచ్చాం అందుకు ఇది ఫలితం వాడికి రెక్కలు వచ్చాయి ఎగిరిపోయాడు రాధమ్మ వాణ్ణి వాళ్ళలో వేసుకుంది దాన్ని పెళ్లి చేసుకుని ఏకంగా మామగారింట్లోనే కాపురం పెట్టాడు ఈ వేళన ఆరోగ్యం సంగతి వాడికి ఎలా పడుతుంది వాడు రాడు వాడు వద్దామనుకున్నా కోడలు రానివ్వదే మాట్లాడటం ఆపారు దశరథ రామయ్య గారు త్వరలో విడుదల తప్పక విని ఆదరిస్తారుగా నమస్తే